గత నెల 15 రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల గడప గడపకి కార్యక్రమం కొంత ఆగిపోటం ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు రావడం వల్ల ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల గడప గడప కార్యక్రమం ఆగిపోయింది దీన్ని మరింతగా పటిష్టవంతంగా గడప గడపకి చేస్తూనే ఒక పక్కన మా నమ్మకం నువ్వే జగన్ అనే ప్రోగ్రామ్ ని ప్రజల దగ్గరికి ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున కార్యక్రమం జరిగింది ఇదంతా కూడా పార్టీని ఒక పక్క ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి అక్కకి ప్రతి చెల్లెల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగింది తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు ఏమీ లేవు మమ్మల్ని మరింతగా బలోపేతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరింతగా ఇంకా బలంగా తిరగాలని చెప్పేసి అందర్ని కూడా ప్రోత్సహించారు అందరూ నాకు కావాల్సిన వాళ్ళే అందరూ కూడా ఎన్నికల్లో నిలబడాలి ఎన్నికల్లో నిలబడాలి అంటే అందరూ కూడా బాగా తిరగాలని చెప్పేసి ఆయన మాకు దశా దిశ నిర్దేశించడం జరిగింది ఇది పెద్ద ఎత్తున ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇంత ముందు కూడా చేశాం ఇక నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేయబోతాం ఇది ఇవన్నీ కూడా గ్లోబల్స్ కొంతమంది పని కట్టుకొని చేసే ప్రచారాలు కొన్ని ఉంటాయి కొన్ని ఎమ్మెల్యే లేదో మారుతున్నారనో లేకపోతే మంత్రివర్గం ఇస్తున్నానో లేకపోతే ఇంకోటి చెప్పే కార్యక్రమాలు ఏది ఎలక్షన్స్ త్వరితగతిన వస్తున్నాయని కూడా చెప్పే ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు ఇదంతా చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తొనకడు వెనకడు రేపు రాబోయే ఎన్నికల్లో మా నినాదం 175 స్థానాలకి 175 స్థానాలు గెలవటమే ఒక మహోద్యమంగా జగన్ మోహన్ రెడ్డి గారు దశా దిశ నిర్దేశం చేశారు కాబట్టి అందరం కూడా బ్రహ్మాండంగా తిరుగుతాం ఈ రోజు ప్రజలతో మేము ఉన్నాం ప్రజల దగ్గర మేము ఉన్నాం ప్రజల గడపలో జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారి లాగా పరిపాలన ఎందుకు చేయలేకపోతాం అన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ఆసరా గాని అమ్మఒడి గాని చేయూత గాని కాపు నేసం గాని పెన్షన్ ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఈరోజు ప్రజలు గుర్తించారు ఈరోజు ప్రజలు 2 లక్షల కోట్ల రూపాయల సరాసరి జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే అక్క చెల్లెమల ఖాతాలోకి రైతన్నల ఖాతాలోకి అవ్వా తాతల ఖాతాల్లోకి వెళ్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఎన్నికలు రేపు సంవత్సర కాలంలో రాబోతున్నాయి సంవత్సర కాలంలో రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయ దుందుబి మోగించబోతా ఉన్నాం మొన్న ఈ మధ్యన నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ఏదో చెప్తా ఉన్నాడు 175 స్థానాలు గెలుస్తామనా ఏదో మాట్లాడను ఓడిస్తాడా చెత్త చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా అరే బాబు 175 స్థానాల్లో నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టరా బాబు అని చెప్పేసి 1, 10 సార్లు, 100 సార్లు అడిగాం సిగ్గు లేదు చీము నెత్తురు లేని చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే ఇప్పటికైనా చెప్తా ఉన్నాం 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నిలబడుతుంది బి ఫామ్లు ఇస్తామని చెప్పి చెప్పు చంద్రబాబుకి చేతగాని చంద్రబాబు నాయుడు దద్దమ్మ చంద్రబాబు నాయుడు నువ్వేందిరా బాబు మమ్మల్ని ఓడిచ్చేది 175 స్థానాల్లో నువ్వు ఓడిస్తావా 175 స్థానాల్లో నీకు అభ్యర్థులు లేరు నీకు అభ్యర్థులు లేక పవన్ కళ్యాణ్తో పొత్తుల్లో బేరాలాడుతున్నావు 40 సీట్లు ఇస్తా పవన్ కళ్యాణ్కి 40 సీట్లు ఇస్తాయంట ఈ మధ్య ఇంకో ఒక తోక పార్టీ ఏది సిపిఐ నారాయణ ఆ నారాయణకు ఒక 4-5 ఇస్తాడంట సిపిఎం వాడు కూడా చేరుతున్నట్టున్నారు వీళ్ళతో పాటు వాళ్ళకు ఒక 3-4 ఇస్తాడంట ఇంతమంది
నీకెందుకురా బాబు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ పవన్ కళ్యాణ్కి 40 సీట్లు వద్దు, సిపిఐ నారాయణకి సిపిఐ పార్టీకి 4-5 సీట్లు వద్దు, సిపిఎం పార్టీకి 4-5 సీట్లు వద్దు, నీకు దమ్ముంటే 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టమని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు చెత్త చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తా ఉన్నా. 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తావా? నీ కుప్పం చూసుకో ముందు. నీ కుప్పంలోనే కుదేలనిపిస్తాం, గోబా గుయ్యం అనిపించేటట్టు అభ్యర్థులను పెడతాం, నిన్ను కూడా ఓడిస్తాం, నీ కొడుకు లోకేష్ను ఓడిస్తాం, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చిత్తు చిత్తుగా ఓడిస్తాం. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు నేను సవాల్ చేశా, సరే రమ్మను, చంద్రబాబు వస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తాడా, లేకపోతే రామోజీరావు వస్తాడా, రాధాకృష్ణ వస్తాడా, టీవీ5 నాయుడు వస్తాడా, లేకపోతే ఈ మధ్య మరల పొత్తులో చేరతామన్న సిపిఐ నారాయణ వస్తాడా, ఇంకా రాబోయే 2-3 పార్టీలు తోక పార్టీలు ఉన్నాయి అందరూ కూడా కలిసి రమ్మను. పులివెందుల్లో చంద్రబాబు నిలబడతాడా? రమ్మనండి దమ్ముంటే. పులివెందుల్లో లేకపోతే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు నిలబడతాడా? రమ్మనండి దమ్ముంటే. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అసలు నీకు చీము నేత్రుంటే, నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు 175 స్థానాల్లో మమ్మల్ని ఓడించను కదరా బాబు. నువ్వు 175 స్థానాల్లో నువ్వు పోటీ చేయి, నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఇమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చెత్త చంద్రబాబు నాయుడు వాగుడు కట్టుపెట్టు. ఏం ఎమ్మెల్సీ ఎన్నికలు? చంద్రబాబు నాయుడు ముఖం ఉందా? చంద్రబాబు నాయుడు పార్టీ ఉందా? ఏం ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచాడు చంద్రబాబు నాయుడు? ఏముంది? నీ వాగుడు కట్టిపెట్టు. 23 మందిని కొన్నావు, ఏమైపోయావు? చిత్తు చిత్తు అయిపోయావు. రేపు రాబోయే రోజుల్లో కూడా చెప్తా ఉన్నాం, 2024 ఎన్నికల్లో రాసిపెట్టుకో చంద్రబాబు నాయుడు, ఎండుకో ఎండుకో రాసిపెట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. 2024 ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు.